మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను ఆంటీ. మీరు ఇచ్చే ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. థాంక్స్ ఆంటీ. కమ్ ఆన్ సిరి, థాంక్స్ ఎందుకమ్మా? నువ్వు హ్యాపీగా ఉండడానికి నేను ఎలాంటి హెల్ప్ చేయడానికైనా రెడీ. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి ట్రై చేస్తాం. మనకు కావాల్సింది కూడా అదే కదా. సిరి అక్షయ్ల పెళ్లి ఆగిపోతేనే మనం అనుకున్నట్టుగా సిరి సంజయ్ల పెళ్లి జరిపించగలుగుతాం. నేను చెప్పిన అబద్ధాన్ని సిరి అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇప్పుడు తన ప్లాన్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని నా పగని సాధిస్తాను. ఆ కొండారెడ్డికి ఇంద్రాణి మీద అనుమానం కలిగేలా సిరి చేసినట్టు ఇంద్రాణికి కొండారెడ్డి మీద అనుమానం కలిగేలా మనం చెయ్యాలి. ఇద్దరి మధ్య గొడవలు పెంచి వాళ్ళిద్దరు విడిపోయేలా చెయ్యాలి. ఆ తర్వాత కొండారెడ్డికి సిరి సంజయ్ల ప్రేమ విషయం తెలిసేలా చేసి పెళ్లికి ఒప్పుకునేటట్టు చెయ్యాలి. ఆ తర్వాత సంజయ్ పెద్దిరెడ్డి కొడుకన్న విషయం బయట పెట్టాలి. అప్పుడు రెండు కుటుంబాలు కొట్టుకుని చస్తూ ఉంటే అది చూసి దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఐడియా అదిరిపోయిందత్త. ఎంతైనా సిచ్యువేషన్ నీకు తగ్గట్టుగా మలుచుకోవడంలో నువ్వు క్వీన్వి. నువ్వు చెప్పింది వింటుంటేనే నీ పగ తీరే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. ఈ సునంద అనుకున్నది అంటే అనుకున్నది సాధించేదాకా వదలదురా. అతి త్వరలో ఆ ఇంద్రాణి ఆ కొండారెడ్డిల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టేస్తాను. వాళ్ళ అంత చూస్తాను. ఎవరు మీరు? మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి చెప్పండి, దేని గురించి మాట్లాడాలి? మీ అన్నయ్య వదిన చనిపోయారు కదా? అవును. దాని గురించే మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఆ విషయం మాట్లాడడానికి నువ్వెవరు? కొంపదీస భద్రి మనిషివా? అంటే మా అన్నయ్యని చంపినట్టు నన్ను కూడా చంపమని పంపించాడా? లేదండి, నేను బద్రి పంపిస్తే రాలేదు. బద్రిని జైలుకు పంపించడానికి వచ్చాను. చనిపోయిన మీ అన్నయ్యకి న్యాయం చేయాలని, మీకు సహాయం చేయాలని వచ్చాను. నాకు తెలుసు మీ అన్న నీ వదిన్ని చంపించింది ఆ బద్రి అని. మీకెలా తెలుసు? ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. వాళ్ళని చంపిన రౌడీని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ వాడు తప్పించుకున్నాడు. అప్పట్నుంచి బద్రిని పట్టుకోవడానికి ఏ రకంగా అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. లక్కీగా నిన్న మీరు ఎదురు పట్టారు. మీరెందుకు బద్రిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు? అతని వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఆపాలంటే బద్రి అసలు రూపం నేను బయట పెట్టి తీరాలి. అందుకే మీ హెల్ప్ తీసుకోవడానికి వచ్చాను. మీ అన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని మీకుంటే నాకు చిన్న సాయం చేయండి. ఆ బద్రి మీద పగ సాధించే సమయం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధమే. నాతో రండి. ఏ వైషు, ఈ చూడు బాగుంది కదా? ఇది బాగుంది అన్నయ్య. చిచే,
ఇదేం బాగుంది, ఇది వేసుకుంటే అమ్మమ్మలా ఉంటావు. సారీ 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 సారీ, అమ్మమ్మలా ఉండవలే, వాళ్ళ అమ్మమ్మలా ఉంటావు. ఇంకేమైనా చూద్దాం. ఓకే చూడు చూడు చూడు, ఇది బాగుంది కదా. నీ సెలెక్షన్ సూపర్ బ్రదర్. ఏమనుకున్నావు, కాలేజీలో అందరూ షాపింగ్ అంటే నా అడ్వైజే తీసుకునేవాళ్ళు తెలుసా, అంటే మనల్ని సెలెక్ట్ చేయమనే వాళ్ళు అనుకో. సిరి కూడానా? ఏంటి సిరి పేరెత్తగానే అలా డ్రింక్స్ లోకి వెళ్ళిపోయావా? అదేం లేదు, అదేం లేదు లేదు లేదు. చూడు చూడు చూడు, నాకు తెలుసులే, నా పెళ్లి తొందరగా ముగించేసి నీకు లైన్ క్లియర్ చేసుకోవాలని చూస్తున్నావు కదా. అలాంటిదేం లేదు, నువ్వు మరీ కావాలని నిరికిస్తున్నావు. ఏం చేస్తుంటారు మానజరీలు? ఏం చిటి తల్లి, అన్న నిన్ను ఆటపడిస్తున్నాడా ఏంది? అదేం లేదు నాన్న, పెళ్లికి షాపింగ్ చేయాలి కదా, అందుకే ఆన్లైన్ లో డ్రెస్సులు చూస్తున్నా. ఏం లైను అంటే ఏందది? ఫోన్లోనే మనకు కావాల్సిన బట్టలు చూసి కొనుక్కోవచ్చు నాన్న. ఏంది, ఫోన్లో బట్టలు కొనుక్కోవడమా? అవునన్నా. నాణ్యతను చూసుకోకుండా కొంటారా? నకిలీ వెంట కడతారేమో సంజయ్, కాస్త చూసుకోండి. అలాంటిదే ఉండదు నాన్న, నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు. ఆహా, అది కూడా ఉండదా? ఏందో, మా కాలంలో అయితే దర్జీని పిలిపించి ఒకటికి రెండు సార్లు కొలతలు ఇచ్చి సరిగ్గా కుట్టాడా లేదా అని చూసుకుని అప్పుడు డబ్బిచ్చి పంపేటోళ్ళం. ఓ, ఇదంతా అయ్యేసరికి ఒక నెల టైం పట్టేది. ఓ, మీరేమో ఫోన్లో చూసుకుంటా ఉన్నారు. జనరేషనే మారిపోయింది కదా నాన్న, పెళ్లి చేసుకోబోయే వాళ్ళనే ఆన్లైన్లో చూసి ఓకే చెప్తున్నారు. ఇంక వస్తువుల గురించి ఏముంది చెప్పండి. అది కూడా నిజమేలమ్మా, కానీ చిటి తల్లి, నీ పెళ్లి చీర మాత్రం మన ఊరు నేతగాళ్ళే నెయ్యాలా. సరే నాన్న. ఏమోరా సంజయ్, నీ పెళ్ళి వచ్చేసరికి ఇంకెన్ని మార్పులు వస్తాయో ఏందో. ఇగో ఇప్పుడే చెప్తోండా, నీ పెళ్లి పంచి మాత్రం నేనే కొంటా, మిగతా వాళ్ళను ఫోన్లో చూసుకుని కొనుక్కో, నాకేమి ఇబ్బంది లేదు. నా పెళ్ళి అవ్వగానే అన్నయ్య పెళ్ళే కదా నాన్న. పెళ్ళి అనుకోగానే అయిపోద్దా ఏంది? అమ్మాయి దొరకాలి, అణుకుగా ఉండాలి, అందరికీ నచ్చాలి, ఆ పిల్ల మనవాడు మెచ్చాలి. ఓ, శానా ఉండదులే. అలాంటి అమ్మాయి ఉంది నాన్న. ఏంది, అమ్మాయి ఉండదా? అవును నాన్న. ఎరా, ఎవరినైనా ప్రేమించినావా? అబ్బాబే, అలాంటిదేం లేదన్నా. ఎందుకే ఇరికిస్తావు, ఏం లేదన్నా. మరి చెల్లి ఏంది అట్టా అంటా ఉండది? చెల్లి చెల్లి. చిటి తల్లి, ఎవరా అమ్మాయి? మంచి అమ్మాయి నాన్న. మీరన్న అన్ని లక్షణాలు ఆ అమ్మాయికి ఉన్నాయి. అర్థం చేసుకునే గుణం, ఆప్యాయతల్ని పంచే మనసు, అనుబంధాల్ని అల్లుకుపోయే వ్యక్తిత్వం, అన్నిటికీ మించి మనుషులంటే ప్రేమ, ఇవన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. పైగా అన్నయ్యకి తగిన జోడి. ఎరా, నాకు తెలియదన్నా. నాకు తగిన జోడియా ఎవరు వైషు? అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారన్నయ్య, నాన్నకు కూడా తెలుసు. నాకు తెలిసినోళ్ళ ఎవరమ్మా? ఎవరమ్మా? సిరి నాన్న. తను తప్ప అన్నయ్య పక్కన ఇంకెవరు సూటవన్నానా?
పైగా కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. అందరితో కలిసిమెలిసి ఉండగలరు. సిరి కన్నా అన్నయ్యకి సరిపడే అమ్మాయి ఇంకెవరుంటారు నాన్న? వశు ఇంకెప్పుడు ఆ మాట అనమాక. సిరి ఇంటి కోడలు ఎప్పటికీ అవలేదు. అనవసరంగా ఇట్లాంటి ఆలోచన చేసి మీ అన్న మనసు పాడు చేయమాక. నేను ఇట్లాంటివి జరగకూడదని ఈడికాడ మాట తీసుకున్నా. రేయ్, ఇది నీ ఆలోచన అయితే కాదు కదా. కాదు నాన్న. అయితే తప్పేంటి నాన్న? ఒకప్పుడు ఓ పెళ్లి చెడిపోవడం వల్ల రెండు కుటుంబాలు వేరయ్యాయి. ఇప్పుడు ఈ పెళ్లితో ఒకటవుతాయి. ఒక్కటవడం కాదు, ముక్కలవుతాయి. చేసిన తప్పు నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. నా చెల్లిని తమ్ముణ్ణి ఈ రోజుకి పరాయి వాళ్ళగానే చూస్తున్నారు వాళ్ళు. కలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అట్టంటప్పుడు కలవాలనుకోవడం మన వెరితనం అవుతుంది. ఇట్టాగే ఉండని అమ్మా. ఇప్పుడిప్పుడే చల్లారుతున్న మంటని మళ్ళీ లేపద్దు. అది కాదు, దీని మీద చర్చ అనవసరం. ఆలోచన ఎవరిదైనా కానియండి, కానీ అది జరగదని ఖచ్చితంగా చెప్తుండాను. మనసులో నుండి తీసేయండి, లేకపోతే బాధపడతారు. బాధపడ కన్నయ్య, నాన్న ఆలోచనని మారుద్దాం. సిరినే ఇంటి కోడలుగా తీసుకొద్దాం. ఆలోచనని మార్చుకోవడం రెండు కుటుంబాల వల్లే కాలేదు, ఇద్దరు మనుషుల వల్లే ఏమవుతుంది వైశ్యు? వదిలే, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అమ్మ ఫోన్. ఏం చేస్తున్నావు ఇంద్రాణి? ఏం లేదు సునంద, చెప్పు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి? ఉమాదేవి గురించి. ఏందో చెప్పు. ఫోన్లో డిస్కస్ చేయడం కష్టం ఇంద్రాణి. నువ్వు ఇంటికి వస్తే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. సరే. ఒక నిమిషం. ఏంది? కొండారెడ్డికి తెలియకుండా నువ్వు అక్షయ్ ఇద్దరే రండి. ఎందుకు? ఎందుకో వచ్చాక నీకే అర్థమవుతుంది ఇంద్రాణి. ముందు మీ అన్న కంట పడకుండా మీరు బయలుదేరండి. అట్నే. రేసిన సునంద్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట, వెంటనే రమ్మంటుండది. అత్త గురించి ఏమైనా తెలిసిందమ్మా?
ఏందో తెలీదు. అన్నని మాత్రం ఎంట తీసుకుని రావద్దన్నది. ఏదో ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. వెళ్తే తెలుస్తుందిగా. పద పోదాం. పద ఏంది సునంద, ఉన్న పళ్ళంగా రమ్మన్నా. కూర్చో ఇంద్రాణి, కూర్చో. అక్షయ్, మజ్జిగ తీసుకుంటారా? మజ్జిగ మళ్ళీ గాని, ముందేదైనా మంచి శుభవార్త చెప్పు. చెప్తానే. నీ కళ్ళు బైర్లు కమ్మి లోకమంతా చీకటైపోయింది అనిపించేలా ఒక బీభత్సమైన కట్టుకథ చెప్తాను. ఏమైందంటే? ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాని ప్రాబ్లం. అంటే అది అది నువ్వు వినగానే ఆవేశంతో ఊగిపోను అంటేనే చెప్తాను. ముందు నువ్వు విషయం చెప్పిన తర్వాత ఆలోచిస్తాను. ఇదిగో, ఇదే నీతో వచ్చిందంట, అందుకే నీకెప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను. మరి ఫోన్ ఎందుకు చేసావు? అమ్మా, నువ్వు కాసేపు ఆగు. చూడు అక్షయ్, చెప్పేది వినకముందే ఇంత ఆవేశపడితే విన్న తర్వాత నన్ను చంపేస్తుందేమో. సరే, ఆవేశపడనులే, చెప్పు. ఒట్టు. అబ్బా, ఒట్టు సునంద, ముందు విషయం చెప్పు. అది మనం ఉమాదేవి ఎలా మిస్ అయింది, ఎవరు హెల్ప్ చేశారు అని తల బద్దలు కొట్టుకుంటున్నావు కదా. ఏమైనా తెలిసినాదా? తెలిసింది. తెలిసినాదా? చెప్పు సునంద, చెప్పు. వాళ్ళన్న కాళ్ళ కింద తొక్కి మరీ చంపుతా. చెప్పు సునంద. అది నీ వల్ల కాదు ఇంద్రాణి. ఏ, ఎందుకు కాదు? వాళ్ళంత పోటుగాళ్ళా? ఆ పెద్దిరెడ్డి అయితే కాదు కదా సునంద. మరి ఆ సూర్యానా? కాదు. మరి ఇంకెవరు సునంద? నా పెనిమిట. మరి ఇంకెవరా అంటీ? కొంపదీసి సిరియా పనిచేసిందా? కాదు. నువ్వు మౌనంగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టమాకసునందా? ఎవరో చెప్పు, నరాలు సిట్లిపోతున్నాయి. ఈడ చెప్పండి ఆంటీ, ఇంత దూరం వచ్చిన తర్వాత దాస్తారేంటి? నాకు ఓపిక నశించిపోతా ఉండాది సునంద, ఎవరో చెప్పు. మీ అన్నయ్య ఇంద్రాణి. కొండారెడ్డి ఈ పని చేశాడు. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే నా చెయ్యి ఆగేది కాదు సునంద. నువ్వు కాబట్టి బతికిపోయినా. మా అన్న నన్ను మోసం చేయడం అంటే ఇటు పొడవాల్సిన పొద్దు అటు పొడవడమే. అది అసంభవం, నేను నమ్మను. నేను నమ్మలేదు ఇంద్రాణి, కానీ నువ్వు జరగదు అని అనుకున్న అసంభవమే జరిగింది. నా మనుషులే కళ్ళారా చూశారు. ఆ
రుజువేంటి అని అడిగితే నేను చెప్పలేను, కానీ ఇదే నిజం. కాదు సునంద, ఇది నిజం కాదు. ఎడమ పొరపాటు జరిగినది. మా అన్న నాకన్ను పొడవాలనుకోవడమేంది? చచ్చా, మా అన్నకు నేనంటే ప్రాణం. కన్న కూతురి కన్నానా? కానీ ఏం చేస్తాం, సిరి అక్షయ్ల పెళ్లి ముఖ్యం కదా. అది జరిగితే గాని ఉమాదేవిని ఇంటికి తీసుకురాలేం కదన్నా. అవునన్నా, మొన్న నువ్వు ఆసుపత్రికి పోయినప్పుడు ఉమాదేవితో మాట్లాడినిచ్చినారా? అంటే నన్ను మాట్లాడినీయలేదు, అందుకే